అట్లీస్ట్ కాల్లో వచ్చిన కనుసైగుతో ఆర్డర్స్ ఇచ్చామనండి, అట్లా వస్తే చాలు చిటికెలో ఎంటైర్ టిబెట్ విల్ బి లిబరేటెడ్. ఓకే, అండ్ విల్ సీ దట్ ధర్మశాల నుంచి దలై లామాను తీసుకెళ్ళి మళ్ళీ లాసాలో ఆయన కూర్చోబెడతాం. ఇప్పుడు 1959లో హియస్ బీన్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ దేర్ బై ద చైనీస్ అండ్ దే ఆక్యుపైడ్ ఇట్. అండ్ 62లో మన అప్పుడు చౌహాన్ లై ఉండేవాళ్ళు, ది చైనీస్ ప్రీమియర్, హీ కేమ్ టు ఢిల్లీ. మన నెహ్రూ గారు ఉండేవారు 62లో. హిందీ చీనీ భాయ్ భాయ్, హిందీ చీనీ భాయ్ భాయ్, ఓ గ్రేట్ స్లోగన్స్ అండ్ ఆల్ ఇన్ ఎవ్రీ పేపర్. నో సూనర్ హీ హాస్ గాన్ బ్యాక్ టు చైనా, దట్స్ ఆల్, హీ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ ఇండియా. వీ సఫర్డ్ మ్యాసివ్ లాసెస్ ఇన్ తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు దాంట్లో కూడా మనవి ఉన్నాయి అంటున్నారు వాళ్ళది చైనా, ఎందుకంటే ఇట్ ఈస్ సౌత్ ఆఫ్ టిబెట్, టిబెట్ ఈజ్ అండర్ అవర్ ఆక్యుపేషన్, అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అంటున్నారు. వదిలేస్తే ఇండియా మొత్తం చైనాది అని చెప్పేసుకున్నా చెప్పుకుంటారు. ఇప్పుడు ఈవెన్ ఉన్న మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒకప్పుడు మావే మీరే ఆక్రమించారని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు చైనా. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఖచ్చితంగా వదిలేస్తే ఖచ్చితంగా చెప్పేస్తారు మొహమాటం. అసలు అంటే మనిషికి కొద్ది గొప్ప మొహమాటం సిగ్గు మీడియం ఇవన్నీ ఉంటాయేమో, కానీ వాళ్ళకి లేవేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని మాటల ద్వారా చూస్తే. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ విత్ అవర్ కంట్రీ, ఈవెన్ ద వియత్నాం, తైవాన్, ఇండోనేషియా, జపాన్, ఆల్మోస్ట్ 8 కంట్రీస్తో ఇదే ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా వాటర్స్ గురించి. అండ్ దే కాల్ ఇట్ ద చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్. ఎస్, అబ్సల్యూట్లీ. మాకు హిందీలో ఒక సామెత చెప్పారు డిఫెన్స్లో, హాతీకే దాంత్ దో తరహకే హోతే హై, ఏక్ దిఖానే కే లియే దూసరా చబానే కే లియే. దాని అర్థం ఏంటంటే ఏనుగుకి రెండు రకాల దంతాలు ఉంటాయి, ఒకటి అందంగా చూపించుకోవడానికి, ఇంకోటి లోపల నవిలి మింగేయడానికి. చైనాది ఆ పాలసీ, డ్రాగన్, వెరీ డేంజరస్ కంట్రీ, అండర్ ద డిస్గైజ్ ఆఫ్ చైనీ కమ్యూనిస్ట్ ఇట్ ఈస్ మోస్ట్ ఏ క్యాపిటలిస్ట్ కంట్రీ. సో మీరు కొంచెం పద్ధతిగా చెప్పారు, కానీ నాకు ఇంకొకటి గుర్తొచ్చింది సామెత. జనరల్గా మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు, చాలామంది జనాలు వినే ఉంటారు ఇది. అంటే పేరుకు మాత్రం ఏం పెద్ద తోపుమి తురుములిమి అన్న రీతిలో చెప్పుకుంటారు, కానీ అక్కడ ఏముండదు, ఏముండదు. సో ఇది కూడా అప్లికబుల్ అవుతుందేమో చైనాకి, పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి. జస్టిఫై దట్ ఆల్సో, ఎందుకంటే ఇప్పుడు వాడికి యుద్ధం చేయాల్సినంత కెపాసిటీ లేదు, అవసరం కూడా లేదు. ఎందుకు చేస్తున్నాడు? దే హ్యావ్ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. అబౌట్ 1/3 ఆఫ్ చైనీస్ పాపులేషన్ రీలింగ్ అండర్ బిలో పావర్టీ లైన్. ఓకే, సో హీ వాంటెడ్ టు డైవర్ట్ ద అటెన్షన్ ద సేమ్ వే విత్ పాకిస్తాన్ ఆల్సో. కానీ శంకర్ గారు, సో సూపర్ పవర్లో అమెరికా ఫస్ట్ ఉంటే నెంబర్ 2 నేనే అని చెప్పుకోవాలని చైనా చాలా ప్రయత్నాలు చేస్తుంది. సో దానికి సంబంధించి తన బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో, పక్క రాష్ట్రాలు కావచ్చు, అవన్నీ నావే అని చెప్పేసి అని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో తను నెంబర్ 2 అనిపించుకోవడం అంత అవసరమా? అండ్ వైమానిక దళంగా మనం చూసుకున్నట్లయితే ఇండియా చైనాని ఖచ్చితంగా ఢీకొట్టగలదా? అంత సామర్థ్యం సమకూర్చుకుంటుంది అని నేను అనుకుంటున్నా. మన దగ్గర గైడెడ్ వెపన్స్ కూడా ఉన్నాయి. గైడెడ్ వెపన్స్ అంటే జనరల్ ఆర్డినరీ రాకెట్స్ అంటే దే ఫైర్ ఇట్ అండ్ దే విల్ గో, బట్ గైడెడ్ వెపన్స్ అలా కాదు. వితిన్ 52 సెకండ్స్లో సింక్రనైజ్ అయింది అనుకోండి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎన్ని ఏరోబాటిక్ చేసినా కూడా దాన్ని బ్లాస్ట్ చేసి పడేస్తుంది. అంత అడ్వాన్స్ టెక్నాలజీ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఐ సర్వ్ విత్ దట్ మిసైల్ టెక్నాలజీ ఓన్లీ ఇన్ అంబాలా. అంబాలాకి 20 కిలోమీటర్స్ దూరంలో ఒక మిసైల్ స్క్వాడ్రన్ ఉంది, దాంట్లో చేసాం. ఓకే, వీ హ్యావ్ వండర్ఫుల్ క్యాపబిలిటీస్. కాకపోతే ఏంటంటే మనకు మన కల్చర్ ఒకప్పటి నుంచి ఎంతసేపు శాంతి ధర్మం, బుద్ధుడు అదే చెప్పాడు, నిన్నటి మొన్నటి గాంధీ గారు కూడా అదే చెప్పారు. ఎదుటి వాళ్ళు శాంతి లేనప్పుడు మనం ఎందుకు శాంతి ఉండాలి? అంతే కదా, ఆల్వేస్ వీ హ్యావ్ బీన్ డిఫెన్సివ్ ఓన్లీ, నెవర్ అఫెన్సివ్. అందరూ అఫెన్సివ్గా వస్తున్నారు. సపోజ్ ఇండియన్ హిస్టరీ చూడండి, ఎంతమంది వచ్చారు ఈ దేశానికి, రకరకాల కుషానులు వాళ్ళు వీళ్ళు ఎందరో వచ్చారు. దగ్గర ఉన్నాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మొత్తం అందరూ ఇండియాకి వచ్చి చక్కగా లాభపడ్డారు, సుఖపడ్డారు, మనం తప్ప. మనం తప్ప. అండ్ స్టిల్ వీఆర్ ఇన్ ద డిఫెన్స్ సిస్టమ్. ఎస్, ఇట్ ఇస్ అన్ఫార్చునేట్.
ద పాలసీ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ సో ఈ యుద్ధాల విషయంలో నేను అనుకోడు అన్నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు సో న్యూటన్ సెకండ్ లా అంటార కదా మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి రియాక్షన్ హస్ గాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అది యుద్ధాల విషయంలో అంటే బోర్డర్స్ విషయంలో ఇది ఫాలో ఎందుకు అవ్వరు ఒకడు చంప మీద కొట్టినా గాంధీజీ గారు అన్నారు ఇంకో చంప చూపించండి ఎందుకు చూపించాలి నొప్పి మనకే కొట్టినోడికి నొప్పి ఉండదు కొట్టించుకున్న వాడికే నొప్పి ఉంటుంది మరి ఈ బోర్డర్స్ విషయంలో ఎదుటి వ్యక్తి యుద్ధానికి వస్తున్నప్పుడు కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు కొట్టువని మనం ఎందుకు రొమ్ము విరిపి చూపించాలి తిరిగి మనం ఎందుకు కొట్టకూడదు మన కల్చర్లోన గొప్పతనం ఇంతమే చెప్పాను బుద్ధుడి దగ్గర నుంచి గాంధీ గారి వరకు చెప్పేది ఎంతసేపు కానీ శాంతి ధర్మం కానీ అన్ని సమయాల్లో అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను దానికి ఏమంటారు మీరు అన్ని సమయాల్లో కాదు ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం ఐస్ ఎ బ్లండర్ అబ్సల్యూట్లీ వి మస్ట్ గో ఇన్ ఆఫెన్సివ్ అండ్ ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ నౌడేస్ సో ఎందుకంటే శాంతిగా ఉండబట్టే బ్రిటిషర్స్ కాదు చాలా మంది వచ్చి ఇండియాలో స్థిరపడ్డారు చక్కగా మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళందరూ వెతకడం జరిగింది సో ఈ శాంతిముఖంగా ఉండబట్టే కదా అందరూ రావడం జరిగింది అదే వచ్చిన మొదటిసారే ఎందుకు వచ్చావు ఇది మాది అని గట్టిగా అప్పుడే మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో మనం ఉండేవాళ్ళం అంటారా మీరు యూఆర్ రైట్ కానీ అప్పుడు మనం అలా ఆలోచించలే ఎంతసేపు మనం వైదిక ధర్మము సనాతన ధర్మము శాంతి ఓం శాంతి 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 సర్వే జన సుఖినో భవంతు వసుధైవ కుటుంబకం దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఈజ్ అవర్ కల్చర్ సో వీ నెవర్ సీ ఎనీబడి ఏ ఎనిమీ ఎట్ ఆల్ అందరం మనమడే వసుధైవ కుటుంబం అన్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా మన కుటుంబమే అప్పుడు మనకు ఎనిమి ఎవడున్నాడు కానీ ఈ గాడిదలు దాన్ని అడ్డంగా ఉపయోగించుకొని మన మీద సవారీ చేస్తున్నారు భారత్కి సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాలు చాలా ఉన్నాయి చాలా సమకూర్చుకుంటుంది కూడా మరి ఇలా సమకూర్చుకున్న దానికి సంబంధించి చైనాపై తను అడ్వాంటేజ్కి లభించింది అడ్వాంటేజ్ తీసుకుందని అనుకోవచ్చా చైనా మీద ఈక్వల్గా మనం ఫైరింగ్ క్యాపబిలిటీ పెంచుకోవడానికి రాఫెల్స్ 36 రాఫెల్స్ అవుట్ ఆఫ్ దట్ 5 హావ్ కమ్ ఆల్రెడీ అంబాలా బేస్లో ఉన్నాయి అందులో వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వన్ ఉమెన్ పైలట్ ఆల్సో ఇన్ దేర్ సో షీఈస్ అట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ కాంబాట్ పైలట్ కింద ఒక అమ్మాయి రావడం అది మన దేశానికే గర్వకారణం ఎస్ అబ్సల్యూట్లీ ఐ రియలీ వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎస్ అది చాలా సంతోషం సో వీఆర్ క్యాపబుల్ చెప్తున్నాను కదా ఒక్క ఆర్డర్ రాని ఉండి ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ బిపిన్ రావత్ ద కంబైన్డ్ డిఫెన్స్ రదర్ అథారిటీ జస్ట్ అడ్వాన్స్ ద ఫైరింగ్ స్టార్ట్స్ అట్లీస్ట్ మనం అంటే ఏంటనేది రుచి చూపించాన వస్తాం చెప్పాను కదా మన బ్లడ్లో పూర్తిగా ఇంకిపోయింది ధర్మం అవును వాడు కొట్టేదాకా చూడాలి వాడు కొట్టిన తర్వాతనే మనం రియాక్ట్ కావాలి అది ధర్మం అవును మహాభారత యుద్ధంలో జరిగింది ఏంటి ఉదయం సూర్యోదయం తర్వాతనే యుద్ధం స్టార్ట్ అవుతుంది అవును సూర్యోదయం కంప్లీట్ కాగానే ఒక శంఖం ఏదో ఊదేస్తారు ఎవరు ఫైట్ చేయకూడదు కానీ మన లేటెస్ట్ స్ట్రాటజీ ఏంటి సూర్యాస్తమైన తర్వాతనే స్టార్ట్ చేస్తున్నారు అటు పాకిస్తాన్ లో కావచ్చు ఇటు చైనా బోర్డర్ దగ్గర కావచ్చు అది ప్రపంచం యొక్క యుద్ధ రీతి మన యుద్ధ రీతి మన బ్లడ్ లో ఉన్నది ఏంటంటే ఏది ధర్మము ఏది అధర్మము అధర్మం మనం చేయకూడదు వాడు చేస్తే చూద్దాం అప్పుడు మనం చేద్దాం ఇది మన పాలసీ